ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు బీజేపీ అండగా ఉంటుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి చూస్తే మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తన వైఖరి మార్చుకుని ఆర్టీసీ కార్మికులపై సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. గాంధీ సంకల్పయాత్రలో భాగంగా బండి సంజయ్ బుధవారం పలు గ్రామాల్లో పాదయాత్ర కొనసాగించారు. బీజేపీ చేపట్టిన గాంధీ సంకల్పయాత్ర కరీంనగర్ జిల్లాలో కొనసాగుతుంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ 8వ రోజు పాదయాత్ర తిమ్మాపూర్ మండలంలో కొనసాగింది. తిమ్మాపూర్ మండలంలోని పురండ్ల నుండి మానకొండూరు మండలం ముంజంపల్లికి యాత్ర కొనసాగించారు. ఎంపీకి పురండ్ల సర్పంచ్ రెడ్డి త్రివేణి, ఎంపీటీసీ సభ్యురాలు చింతల రజితతో పాటు స్థానికులు తమ సమస్యలు వివరించారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను ఎంపీ సన్మానించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు గడ్డం నాగరాజు, సొల్లు అజయవర్మ, సూగుర్తి జగదీశ్వరాచారి, తమ్మిశెట్టి మల్లయ్య నాయకులు పాల్గొన్నారు. బీజేపీ చేపట్టిన సంకల్పయాత్రను ప్రజలు ఆదరిస్తున్నారని ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు గాంధీ వారసులమని చెప్పుకోవడమే తప్ప రాబోయే తరాలకు చరిత్రను చెప్పే ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు. తనకు ఆయా గ్రామాల్లోని ప్రజలు తమ సమస్యలు వివరిస్తున్నారన్నారు. అకాల వర్షాలకు రైతులు నష్టపోతే అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం చూసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం అంచనా వేసే ఆలోచన రాకపోవడం సిగ్గుచేటన్నారు. మనోధైర్యం నింపే పరిస్థితి లేక రైతు కుటుంబాలు తీవ్ర ఆవేదన చెందుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పాలన స్తంభించిందని బండి సంజయ్ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల గ్రామీణులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతులు అకాల వర్షాలు దెబ్బతిని రోడ్ల మీద పడ్డారు. కుటుంబ రైతు కుటుంబాలని కూడా 15 రోజులు దాటింది ఇప్పటికి. ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క నాయకుడు కానీ కనీసం ఆ పంట పొలాలను సందర్శించిన దాఖలేవు, రైతుల పట్ల మనోధైర్యం నింపిన దాఖలేవు, కనీసము నష్టాన్ని అంచనా వేసే ఆలోచన కూడా రాకపోవడం ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి కాదు. ఇవాళ పట్టించుకుని ప్రభుత్వం బై-ఎలక్షన్లో గెలిచిన తర్వాత హుజూర్నగర్లో గ్రామానికి 20 లక్షలు ఇస్తారట. ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ప్రాంతంలో ఇతర ప్రాంతాల ఓటర్లు వేసిన ఓట్లు కావా మీకు? వాళ్ళు ఓటర్లు కాదా? ఇచ్చిన ఎమ్మెల్యేలు కాదా? ఇక్కడ ఎందుకు ఇస్తలేరు? ఇంతవరకు మేము ప్రమాణ స్వీకారం చేసి సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు ఇంతమంది గెలిచి ఇండోలైనా ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే 14th ఫైనాన్స్ నిధులు ఇస్తే వాటి కూడా దారి మళ్లించాలని చెప్పేలా మా మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేలా సర్పంచ్ ప్రజలందరూ బాధపడతా ఉన్నారు.